హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది. ఓకేనా, లెట్ మీ బిగిన్ దిస్ వీడియో. సో ఏంటి, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయాను అనుకున్నారా? ఉన్నాను, బట్ కొన్ని వేరే అప్డేట్స్ మీద వర్క్ ఆన్ చేయడం వల్ల ఈ అప్డేట్స్ ఆపాను. సో మళ్ళీ ఈ అప్డేట్స్ కూడా కంటిన్యూగా వస్తూ ఉంటాయి. అదేంటి అంటే, మీ అందరికీ తెలుసు డిప్లొమో, ఏపీ డిప్లొమాకి సంబంధించి C20 ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు అని ఒక అందరికీ ఒక ఇదైతే ఉంటుంది. అండ్ మిడ్ ఎగ్జామినేషన్ 1 అయిపోయి ఉంటుంది, మిడ్ ఎగ్జామినేషన్ 2 డేట్స్ ఎప్పుడు, అండ్ మోర్ ఓవర్ ఇంకేంటి అంటే మీకు సమ్మర్ వెకేషన్ ఎప్పుడు ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే డిప్లొమో ఫోర్త్ సెమిస్టర్ వరకు మాత్రమే అప్లికబుల్, అంటే ఇది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి. ఫస్ట్ ఇయర్కి లాస్ట్ సెమిస్టర్స్ వాళ్ళకి అందరికీ మళ్ళీ ఇంకొక వీడియోలు చెప్తా, ఓకేనా? సో ఇవన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో. ఓకే, అండ్ సప్లీ ఏముంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇప్పటి నుంచి అన్నీ కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్లొమో C20 ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్. ఓకే, అకార్డింగ్ టు అకాడమిక్ క్యాలెండర్ చూస్తే మనం 2023ది అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం SBTET రిలీజ్ చేసింది. అందులో అయితే మనకి ఈ ఫోర్త్ సెమిస్టర్ అనేది December 1, 2022 స్టార్ట్ అయ్యి April 15, 2023కి ఎండ్ అయిపోవాలి. ఓకేనా, April 15, 2023కి ఎండ్ అయిపోవాలి. అండ్ అలానే ఈ గ్యాప్లోనే మనకైతే ఎగ్జామ్స్, అంటే April 15 నుండి ఎగ్జామ్స్ ఉండేలాగా ఓకేనా ఉండాలి. ఓకేనా, April 15, 2020 ఆ టైంలోని ఎగ్జామ్స్ అయితే మనకు ఉండాలి అకార్డింగ్ టు అకాడమిక్ క్యాలెండర్ అయితే వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం. మొత్తం ఈ ప్రాసెస్ April 15 లోపు మనకి మిడ్ ఎగ్జామినేషన్స్ క్లోజ్ అయిపోయి అన్నీ కూడా వర్కింగ్ డే క్లోజ్ అయిపోయి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోవాలి April 15 to 20 బిట్వీన్. ఓకేనా, సో మరి మనకి ఆ టైంలో జరుగుతుంది అని ఒకసారి చూస్తే మనకి ఏంటంటే, యాక్చువల్గా December 1 నుండి ఫోర్త్ సెమిస్టర్ స్టార్ట్ అవ్వాలని చెప్పి అకాడమిక్ క్యాలెండర్లో ఇచ్చారు, బట్ అలా స్టార్ట్ అవ్వలేదు. 20 డేస్ డిలే అయింది, ఎందుకంటే అక్కడ ఎగ్జామ్స్ డిలే చేశారు, థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ మీకు తెలుసు కదా. సో అలా డిలే అయింది కాబట్టి ఇక్కడ కూడా మనకి మరొక 2 వీక్స్ పాటు డిలే ఉంటుంది. ఏది, ఈ అకాడమిక్ క్యాలెండర్లో డిలే ఉండే అవకాశం ఉంది, లేదా ఆన్ టైమ్ సిలబస్ అయిపోయింది అంటే April 1 లోపు మీకు April 15 to 20 మధ్యలోని ఖచ్చితంగా ఎగ్జామ్స్ పెట్టేస్తారు. ఓకే, ఇన్ కేస్ అలా కాకపోయినా ఒక 1 వీక్ to 10 డేస్ మీకు కొంచెం అంటే సిలబస్ కంప్లీట్ చేయడానికి టైం ఇచ్చి April 25 నుండి May 10 వరకు ఎగ్జామినేషన్స్ ఉండే ఛాన్సెస్ 100% ఉన్నాయి. మరి సమ్మర్ వెకేషన్ ఎప్పుడు అంటే చెప్తా. సో April 25 నుండి May 10 వరకు మీకు ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించి సప్లీ కాదు, రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ ఉండే అవకాశం 100% ఉంది. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అంటే మిడ్ ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి April 1 ఉన్నాయి, సమ్ అరౌండ్ 5, 6, 7 అనుకుంటా. సో ఫస్ట్ వీక్లో ఉన్నాయి, April 1 అది యాజ్ ఇట్ ఈస్ అయిపోతుంది. లేదు అంటే ఆ మిడ్ ఎగ్జామ్స్ని కూడా ఒక 1 వీక్ ఆర్ ఒక 10 డేస్ పోస్ట్పోన్ చేస్తారు, ఎందుకంటే సిలబస్ అవడం కోసం. సో ఎలా లేదన్నా మీకు మిడ్ ఎగ్జామ్స్ అనేవి April 2 లోపు, సెమిస్టర్ స్టార్టింగ్ అనేది డిప్లొమా ఫోర్త్ సెమిస్టర్ C20 వాళ్ళకి స్టార్ట్ డేట్ అనేది April 30 లోపు స్టార్ట్ అయిపోతాయి, అండ్ May 10 కల్లా ఎండ్ అయిపోతాయి. ఓకే, సో ఇప్పుడు మీకు డౌట్ వచ్చేది ఏంటంటే సమ్మర్ వెకేషన్. సో సమ్మర్ వెకేషన్ అనేది మీకు అక్కడ అకార్డింగ్ టు SBTET అకాడమిక్ క్యాలెండర్ బట్టి చూస్తే మనకి April 15 నుంచి ఇచ్చేయమని రాస్తుంది, అప్ టు June 15 వరకు. బట్ అలా ఏం జరగదు, ఎందుకంటే మీకు ఎగ్జామ్స్ అవ్వాలి. ఎగ్జామ్స్ అయిన తర్వాత ఈ ఫర్ సపోజ్ మీకు April 25 నుండి మ్యాక్సిమం ఉంటుంది, అప్పటి నుండి May 10 వరకు ఎగ్జామ్స్ అయిపోతే May 10 నుండి June 12 వరకు మీకు SBTET హాలిడేస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఉంటుంది. ఈసారి అయితే సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, లాస్ట్ టైంలా కాదు, ఎందుకంటే అకాడమిక్ క్యాలెండర్ ఆల్మోస్ట్ బ్యాలెన్సింగ్ స్టేస్కి వచ్చేసింది కాబట్టి. ఇంజనీరింగే ఇస్తున్నారు అంటే పాలిటెక్నిక్ కూడా పక్క ఇస్తారు, అండ్ అన్నీ కూడా ఇప్పుడు ప్రాబ్లం లేదు, ఇస్తారు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. ఇది సమ్మర్ వెకేషన్. మీరేమనుకోవచ్చు అంటే May 10 వరకు సమ్మర్ వెకేషన్ ఇవ్వకుండా ఈ ఎగ్జామ్స్ ఏవైతే April 25 జరుగుతున్నాయో అక్కడ వరకు కూడా మనకి ఫోర్త్ సెమిస్టర్ కంక్లూడ్ చేసేసి June 12 తర్వాత ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏమైనా పెడతారేమో అని అనుకుంటున్నారేమో, అలా జరగకపోవచ్చు 100%, ఎందుకంటే SBTET అనేది ఫస్ట్ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుందే తప్ప సమ్మర్ హాలిడేస్ ఇవ్వాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండదు. సో అందుకే మీకు సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాతే 99.99%, ఐ మీన్ సమ్మర్ హాలిడేస్కి ముందే 99.99% మీకు ఫోర్త్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్స్ కంక్లూడ్ చేసి సమ్మర్ హాలిడేస్ ఇస్తుంది. ఓకే, పెంచితే సమ్మర్ హాలిడేస్ జూన్ వైపు పెంచొచ్చేమో, కానీ ముందే సమ్మర్ హాలిడేస్ ఇచ్చి ఎగ్జామ్స్ అయితే పెట్టదు. ఓకేనా, ఇదైతే ప్రాసెస్. ఓకే, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా అనుకుంటున్నా. ఓకే, సో క్లారిటీగా చెప్పాను కదా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పటి నుండి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అండ్ ఇప్పటి నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని నేను చెప్పకన్నా ముందు, మీకు డిప్లొమా ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఉంది కదా, రాశారు కదా. సో మళ్ళీ ఉండిపోయింది అనుకోండి, ఇప్పుడు డిప్లొమా ఫస్ట్ ఇయర్ సప్లీ థర్డ్ సెమిస్టర్ సప్లీ ఎప్పుడు ఉంటుందంటే, యాజ్ ఆఫ్ మై థాట్ అండ్ అలానే SBTET టైం ప్రకారం
ఈసెట్ అవన్నీ ఉన్నాయి, మీకు అనవసరం అవన్నీ పెడితే ఏప్రిల్లోనే పెట్టాలి, లేదంటే జూన్లో పెడుతుంది. మేలో అయితే మ్యాక్సిమం అవ్వకపోవచ్చు, అది సమ్మర్ వెకేషన్ కింద ట్రీట్ చేస్తే మాత్రం. ఓకేనా, అది ఇంకా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఇంకా చాలా టైం ఉంది. ఫస్ట్ అయితే రెగ్యులర్కి సంబంధించి ఇది. అండ్ ఇప్పటి నుండే మనం ఎలా రెగ్యులర్కి ప్రిపేర్ అవ్వాలి అంటే నేను ఖచ్చితంగా ఇంపార్టెన్స్ కూడా పెడుతూ ఉంటాను మీకు, సూన్ సూన్ వెరీ సూన్ వస్తాయి. ఇప్పటి నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ప్రతిరోజు మనం ఒక కాన్సెప్ట్ తీసుకోండి, ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, ఒక ఎస్ఏ క్వశ్చన్, మీరు ఏదైతే ఎక్కువ హార్డ్గా ఫీల్ అవుతున్నారో ఆ సబ్జెక్ట్కి సంబంధించి. ఓకే, ఒక షార్ట్ అండ్ ఒక ఎస్ఏ క్వశ్చన్ దట్ సబ్జెక్ట్ వేర్ యు ఆర్ ఫైండింగ్ డిఫికల్టీ. ఓకేనా, ఒక షార్ట్, ఒక ఎస్ఏ, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలోని ఫస్ట్ డిఫికల్టీగా ఫేస్ అవుతున్న సబ్జెక్ట్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. దీనివల్ల ఫస్ట్ డిఫికల్టీ సబ్జెక్ట్స్ అనేవి మీరు ప్రిపేర్ అయిపోతే రోజుకు ఒక ఆన్సర్ చెప్పిన ఒక షార్ట్, ఒక ఎస్ఏ అంటే మీ డిప్లొమా ఎగ్జామినేషన్స్కి ఇంకా 2.5 మంత్స్ టైం ఉంది. ఓకే, ఈ టైంలోనే మీరు 2 మంత్స్, అట్లీస్ట్ 2 మంత్స్, ఓకే, ఈ టైంలోనే మీరు ఒక 2 సబ్జెక్టులైనా టఫ్వి కంప్లీట్ చేసేస్తారు ఈజీగా, ఒక 30-30 అసలునే నేర్చేసుకోవచ్చు కదా. అప్పుడు మీరు ఆ ప్రిపరేషన్ హాలిడేస్లో మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది దట్ యూ కెన్ లెర్న్ ఈజీ సబ్జెక్ట్స్. ఓకే, ఈజీ సబ్జెక్ట్స్ అప్పుడు చదివేసుకొని 1 డే బ్యాటింగ్లో మీరు రాసేయచ్చు. ఓకే, ఇది ప్రాసెస్. ఓకే, జాగ్రత్తగా టైంని యూటిలైజ్ చేసుకోండి, ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా తెలుసుకోండి. ఇదైతే ఈరోజు వీడియో. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఎవరైతే డిప్లొమా 4th సెమిస్టర్లో మ్యాథమెటిక్స్ 3 ఉంటుంది కదా, దానికి డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారో, ఆల్రెడీ మన వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో M3కి సంబంధించి కంప్లీట్ సిలబస్ వీడియో ఉన్నాయి. సిలబస్ అంటే మొత్తం మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు కూడా ప్రతి ఒక్క యూనిట్ నుండి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ కోర్స్ అనేది ఆల్రెడీ లాంచ్ చేశాము 3 మంత్స్ బ్యాకే, చాలామంది తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు రెగ్యులర్ కాబట్టి ఈ రెగ్యులర్కి సంబంధించి మీరు తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇస్తా, లాగిన్ అయ్యి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 3 మీద క్లిక్ చేసి మీరు చెక్అవుట్ చేసి అమౌంట్ పే చేసేయచ్చు. ఇట్స్ 500 కోర్స్ రూపీస్, కంప్లీట్గా పాస్ అవుతారు, ఈజీగా పాస్ అవుతారు, పిన్ టు పిన్ ఫార్ములా సహా ఎక్స్ప్లెనేషన్ అయితే అందులో ఉంటుంది, యూ కెన్ గెట్ ఇట్. ఓకేనా, మీకు దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్డ్ వీడియో చేయమన్నా నేను చేస్తాను ఫర్దర్గా, బట్ ఇప్పుడు తీసుకుంటే మీరు కోర్స్ని అప్ టు యువర్ ఎగ్జామ్స్ వరకు మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ ముందు రోజు తీసుకున్నా కూడా మరుసటి రోజు వరకే మీ కోర్స్ ఉంటుంది, అది గమనించగలరు. 10 రోజుల ముందు తీసుకున్న కోర్సు ఎగ్జామ్ అయినంత వరకే ఉంటుంది, ఆ తర్వాత వ్యాలిడిటీ అయిపోతుంది. సో ఇప్పుడే తీసుకొని నేను చెప్పినట్టుగా 1 ఆన్సర్ 1 షార్ట్ ఒక కాన్సెప్ట్ క్లియర్ చేసుకొని మీరు ప్రిపేర్ అయితే వెరీ వెల్ డన్. ఓకే, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, వెబ్సైట్ లింక్ ఇందులో ఇస్తున్నాను. థ్యాంక్ యూ.